అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం డయాబెటిస్ మెలిటస్, మధుమేహం గురించి మాట్లాడుకుందాం. సో డయాబెటిస్ మెలిటస్ అంటే ఏంటి? డయాబెటిస్ అంటే బేసికల్గా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతాయో అప్పుడు మనం డయాబెటిస్ అంటాం. సో ఈ డయాబెటిస్ ఈ రోజుల్లో చాలామందికి డయాబెటిస్ వస్తుంది. ఇండియా డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా కన్సిడర్ చేయబడుతుంది. ఈవెన్ యంగ్ పేషెంట్స్లో, 20-30 ఇయర్స్ ఏజ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఈ రోజుల్లో మనం డయాబెటిస్ చూస్తున్నాం. సో ఇందులో చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా ఫ్యామిలీలో ఎవరికి డయాబెటిస్ లేదు, నాకెందుకు వచ్చింది? సో డయాబెటీస్ అనేది ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకే వస్తుందని కాదు, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఏంటి అంటే హై బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ. సో ఎప్పుడైతే అధిక వెయిట్ ఉంటారో, సో అధిక బరువు అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. దెన్ ఫిజికల్ యాక్టివిటీ, ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా లేకపోతే అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటుందో, దీనికి కాకుండా నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ, దెన్ కొన్ని రేసెస్ అంటే మన ఇండియన్స్లో కాకుండా ఆఫ్రికన్ అమెరికన్స్లో, హిస్పానిక్స్లో, పసిఫిక్ ఐలాండర్స్లో వీళ్ళలో డయాబెటిస్ రిస్క్ అనేది ఎక్కువ. సో ఇందులో ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటీస్ కాకుండా డయాబెటీస్ ముందు స్టేజ్ ప్రీ డయాబెటీస్ అని ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అంటే ఇక్కడ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ విత్ ఇన్ నార్మల్ రేంజ్లో ఉన్నా కానీ దే అంటే ఎగ్జాక్ట్గా దాన్ని నార్మల్ అని చెప్పలేము, బట్ ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ లేదంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటామన్నమాట. ఐదర్ మన ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువ ఉండడం, లేదంటే ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్న తర్వాత బ్లడ్ షుగర్స్ అనేవి సడన్గా ఇంక్రీజ్ అవ్వడము, ఇలాంటివి ప్రీ డయాబెటీస్ అంటాం అన్నమాట. ఈ ప్రీ డయాబెటీస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. సో ఈ ప్రీ డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీని పెంచి వెయిట్ లాస్ ఇలాంటివి చేయగలుగుతారో అప్పుడు డయాబెటీస్ రిస్క్ అనేది తగ్గిపోయి నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ రావచ్చు. సో ఒకవేళ మనకు డయాబెటీస్ ఉంది అని తెలిస్తే దాని అంటే ఫస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని మనం డయాగ్నోస్ చేయడం ఎలా? లక్షణాలు యూజువల్గా ఒకటి, బాగా ఎక్కువ దాహం అయ్యటం, మూత్రం క్వాంటిటీ ఎక్కువగా రావటము, జనరల్గా టైర్డ్నెస్, కళ్ళు మసగలు బారటము, చేతులు కాళ్ళు కొంచెం తిమ్మిర్లు రావటము, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ అంటే శరీరం అంతా పులిచిపోయినట్టు, ఇలాంటివి నాన్ స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయండి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డయాబెటీస్కి చెక్ చేయించుకోవాలి. కొంతమందికి ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు, వెయిట్ నార్మల్గా ఉంటుంది, స్టిల్ డయాబెటీస్ వస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు హై బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయినా కానీ అదొకటే రిస్క్ ఫ్యాక్టర్ కాదు. ఈవెన్ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఏమంటారంటే స్కిన్నీ ఫ్యాట్ అంటాం. సో వాళ్ళు నార్మల్ వెయిట్ ఉన్నా కానీ ఫ్యాట్ ఎక్సెస్ ఉండడము ఇలాంటివి ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. సో ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే డయాబెటీస్ రిస్క్ని తగ్గించవచ్చు. సో ఇన్ జనరల్ డయాబెటీస్ రిస్క్ తగ్గడానికి మనం ఏమేం చేయగలుగుతాం? ఫస్ట్ వెయిట్ మెయింటైన్ చేయాలండి, హెల్తీ వెయిట్. ఇప్పుడు బిఎంఐ లెస్ దాన్ 22.5 మెయింటైన్ చేయాలి. దెన్ ఎప్పుడు కానీ మనం ఫుడ్ లైక్ లో ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవాలి, అంటే అన్ప్రాసెస్డ్ హై ఫైబర్ ఫుడ్స్, అంటే కూరగాయలు, ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ వీలైనంత వరకు లీన్ మీట్ తీసుకోవాలి, ఫ్యాట్ తక్కువ ఉన్నది. దెన్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా లో ఫ్యాట్ మిల్క్ ఇలాంటివి తీసుకోవాలి.
మనం కాఫీ టీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వీలైనంత వరకు తక్కువ షుగర్ యాడ్ చేసుకోవడము, ఈవెన్ కుకింగ్లో కూడా ఆయిల్ కంటెంట్ తక్కువ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల మనకి డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది. ఇది కాకుండా క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా వీలైనంత వరకు తక్కువ క్వాంటిటీస్ ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ వచ్చేసి డైలీ ఒక 30 మినిట్స్ పాటు బ్రిస్క్ వాకింగ్. దిస్ విల్ హెల్ప్ ఇన్ ఒకటి వెయిట్ మేనేజ్మెంట్, బీపీ కంట్రోల్లో ఉండడానికి, ఈవెన్ డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది. అండ్ రీసెంట్గా చాలా సోషల్ మీడియాస్లో దీంట్లో చూస్తూ ఉంటాము డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని, లేదు అంటే డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అని. బేసికల్గా ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లు అండి. ఒకసారి పేషెంట్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ వస్తే, అంటే మనం మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వట్లేదు, పేషెంట్కి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనే స్టేజ్ వస్తే, అప్పుడు యూజువల్గా ఇలాంటి డైటరీ మేనేజ్మెంట్ లేకపోతే ఎక్సర్సైజ్తోని డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. కానీ బిఫోర్ దట్ స్టేజ్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారు, లేదు ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో ఉన్నారు, ఒకటి రెండు ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుంది, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినట్టు డైటరీ మేనేజ్మెంట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రోల్ ఇలాంటివి చేయగలిగితే డయాబెటీస్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది, లేదు అట్లీస్ట్ మీకు మెడిసిన్ బర్డెన్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఇంతకుముందు 2-3 ట్యాబ్లెట్స్ అవసరం వచ్చే దగ్గర ఆ ట్యాబ్లెట్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇన్ జనరల్ కూడా హార్ట్ హెల్త్, బీపీ రిడక్షన్కి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇంకా మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదు ఫర్దర్గా మమ్మల్ని కన్సల్ట్ చేయాలన్నా కానీ, మేము డైలీ అంటే మండే టు సాటర్డే 10 AM to 4 PM క్లినిక్లో అవైలబుల్ ఉంటాము. ఎనీ టైం వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు, లేదు అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.